ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కానప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రచారంలో ఒక్కడుగు ముందే ఉండాలి కానీ వెనక బడొద్దనే చందంగా దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా వేములవాడ మండలం చెక్కపల్లి ఫాజిల్ నగర్ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేత ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం గడప గడపకు వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో పలువురు యువకులు కాంగ్రెస్ లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియంతృత్వ తెరాస పాలనలో ఇమడలేక ఆ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారన్నారు ఆది శ్రీనివాస్. తెరాస పాలకులకు హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయడం తెలియదన్నారు. కానీ కాంగ్రెస్ అలాంటి పార్టీ కాదని, గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన పార్టీ తమదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి, రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి, డబుల్ బెడ్రూమ్లు 100 ఆరు చేసా, నీ అన్న అరచేతులు వైకుంఠం చూసినని, ఆ ఇంట్లో ఎట్లుంటారు, అల్లుడు వస్తే ఎలా, గొర్రెనెక్కడా బర్రెనెక్కడా, నేను వస్తే 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగానే చదువు చెప్పిస్తానడు.